రవితేజ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి మిస్టర్ బచ్చన్ చిత్రం ఈ రోజు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిందే. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రీమియర్ షోలు అయితే కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ యొక్క మూవీ ఎలా ఉంది అనేది మనం రివ్యూ గమనిస్తే మటుకు, అదేవిధంగా ప్రేక్షకుల నుంచి ఈ యొక్క మూవీపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అనేది మనం గమనిస్తే మటుకు. సో ఈ యొక్క మూవీ వచ్చేసి ఒక ఇన్కమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆఫీసర్ గా రవితేజ ఉంటారు. అయితే ఫస్ట్ లో అతను ఒక రైడింగ్ విషయంలో ఒక పెద్ద వ్యాపారవేత్తను అరెస్ట్ చేయడంతో ఆ యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు మళ్ళా రవితేజ గారిని ఆ యొక్క ఆఫీసర్ నుంచి తీసేస్తారు. అయితే రవితేజ గారు మరలా ఆయన సొంత ఊరికి వెళతారు. అక్కడ జిక్కిని చూసి తను లవ్ లో పడతారు. అదే ఊర్లో ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఒక ఎంపీగా ఉన్నటువంటి జగపతి బాబు గారు అక్కడ అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి చేస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క స్టోర్ పాయింట్ అనమాట. సో ఇది ఆ ఊర్లోనే ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా మరలా రవితేజ గారిని అక్కడ నియమిస్తారు. నియమించిన తర్వాత జగపతి బాబు గారిని ఇన్కమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గా ఎలా ఆయనను పట్టుకుంటాడు అనేది ఒక స్టోర్ పాయింట్ గా గమనించుకోవచ్చు. అయితే ఈ యొక్క సినిమాను మనం గమనిస్తే మటుకు ఫస్ట్ ఆఫ్ ఒక స్లో డౌన్ గా సాగింది అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు. అంటే మనం అనుకున్నటువంటి రేంజ్ లో ఈ యొక్క సినిమా ఫస్ట్ ఆఫ్ చూపించలేదు హరీష్ శంకర్ అనేది మనకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి మాట. అదేవిధంగా జిక్కి సాంగ్ మరియు అదేవిధంగా ఈ మూడు సాంగ్లు ఐటమ్ సాంగ్ కి సంబంధించి ఒక మూడు సాంగ్లు కూడా ఒక ఎనర్జెటిక్ గా తీశాడు అనేది మనకు స్పష్టంగా ప్రేక్షకుల నుంచి తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క స్టోరీ లైన్ దాదాపుగా వచ్చేసి ఇన్కమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఒక రెండవ పార్ట్ విధానం వస్తే మటుకు ఎలివేషన్స్ బాగా చూపించాడు. అదేవిధంగా బీజిఎం కూడా స్పష్టంగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి అయితే చూసుకుంటే మటుకు మిస్టర్ బచ్చన్ వచ్చేసి రవితేజ కేవలం హిందీ సాంగ్స్ తోనే పాడుతున్నటువంటి విధానం కూడా కొంచెం సినిమాకి ఒక మైనస్ పాయింట్ గా గమనించుకోవచ్చు. అదేవిధంగా హరీష్ శంకర్ గతంలో తీసినటువంటి ఈ సినిమాల కంటే ఈ యొక్క సినిమా రీమేక్ కాబట్టి ఒక డిఫరెంట్ గా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే మిస్టర్ బచ్చన్ యొక్క చిత్రం రివ్యూ ఫైనల్ గా గమనించుకుంటే మటుకు బిలో యావరేజ్ టు యావరేజ్ రేంజ్ లో ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క మిస్టర్ బచ్చన్ యొక్క మూవీపై మీ అభిప్రాయం కూడా కామెంట్ కూడా తెలియజేయండి.